కంటిన్యూగా ఓకేనా మున్సిపల్ నుండి చెత్త బండి వస్తుంది ఆ చెత్త బండికి మన ఇంట్లో నున్న తడి చెత్త పొడి చెత్త హానికర చెత్త మూడు డబ్బాలు ఉన్నాయి అంటే ప్రతి ఇంటి కూడా మన మున్సిపల్ నుండి తడి చెత్త పొడి చెత్తకు రెండు డబ్బాలు ఇవ్వడం జరిగింది ఆ తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి ఆ డబ్బాలను వేసి మున్సిపల్ వాహనానికి ఇస్తే మున్సిపల్ వాహనం మనకు డిఆర్సీ సెంటర్ మున్సిపల్ పరిధిలో మాదాపూర్లో డిఆర్సీ సెంటర్ డై రిసోర్స్ సెంటర్ అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసే సెంటర్స్ అక్కడ ఉన్నాయి అందులో మీరు ఇక్కడ వేరు చేసిన పదార్థాలను అక్కడ వేరు చేసి తడి చెత్తనేమో ఎరువు తయారు చేసి మనము మొక్కలకు వ్యవసాయానికి యూజిస్తున్నాం అదే పొడి చెత్తనైతే ప్లాస్టిక్ బాటిల్స్ కవర్స్ ఆయన ఇంత సామాను అంతా రీసైక్లింగ్ అంత మనం మళ్ళా వేరే పునరుత్పత్తి తయారు చేస్తానికి పంపించి మళ్ళీ అవి రీసైక్లింగ్ వస్తున్నాయి మన మనం యూజ్ చేస్తానికి వస్తున్నాయి కాబట్టి వాటిని రీసైక్లింగ్ చేస్తాం ఇంజక్షన్స్ ఏది అన్ని రక్షించేసి మీరు మీ తల్లిదండ్రులకు ఈ అంటే ఏదైనా మీరు పిల్లలు తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు కూడా ఆ బుట్టలలో వేసి మున్సిపల్ వాహనానికి ఇస్తారు మనకు ఇదివరకు ఇచ్చారు ఇంటి రెండు చెత్త డబ్బాలు మీరు ఏం చేయాలంటే వాళ్ళు పెట్టిన ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వింటారు ఏంటి అసలు ఏం జరిగింది ఎందుకు మీరు చదువుకుంటున్నారు మీ క్లాస్ లో మీ సైన్స్ టీచర్ చెప్తున్నారు ఎలాంటి చెత్త యోగంలో మనం మన వంతుగా ఏం చేస్తే అది కలిపేటట్లా ఉంటుంది కొన్ని హానికరమైనటువంటి కొన్ని సమస్యలు అయినా కలుగుతుంది సో అటువంటి సెపరేట్ చేయాలి దాని ఉద్దేశం అదే మీరు మీరు చూసారు ఇప్పుడు లైవ్ లో సార్ చూపించారు మీకు సో ఇది మీ ఇంటి దగ్గర మీ పేరెంట్స్ కి చెప్పాలి మీ వంతుగా మీ వంతు కృషి ఉండాలి ఇది ఎందుకోసం అంటే రేపటి మీ కోసం మీకు బలం రేపటి పేరు కదా మీరు మీ పిల్లలు సిద్ధార్థ స్కూల్లో చేపట్టడం జరిగింది గత 4-5 రోజులుగా ఈ కార్యక్రమాన్ని అన్ని స్కూళ్ళలో చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సిద్ధార్థ స్కూల్లో పిల్లలందరి సమక్షంలో చేపట్టడము పిల్లలందరికీ శుభాశీస్సులు వేదిక మీద ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మనవంతు బాధ్యతగా ఎవరికి వారు స్వచ్ఛందంగా మనవంతు బాధ్యతగా సోషల్ మోటివేషన్గా మనం ముందుకు వెళ్ళినప్పుడే స్వచ్ఛ తెలంగాణగా స్వచ్ఛ పట్టణంగా మన ఉస్మాబాద్ ముందుకెళ్తుంది పరిశుభ్ర పట్టణంగా మీ వంతు సహకారం కావాలని తెలియజేసేందుకే ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి మిమ్మల్ని గారాభంగా పెంచుతారు మీరు చెప్తే పేరెంట్స్ అది చేస్తారు పేరెంట్స్ చెప్పింది మీరు చేస్తారు కాబట్టి మీరు కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు ఇంట్లో పేరెంట్స్ చదువుకోని వాళ్ళు ఉంటారు మారు అనే పర్యవేక్షణ చేయడానికి మా సిబ్బంది ఎంతైనా సరిపోదు కాబట్టి మీరు మీ వంతుగా కృషి చేసి మీ పేరెంట్స్కు చెప్పినట్లయితే అవగాహన చేసినట్లయితే రోజు చెప్తూ ఉంటారు గుర్తు చేస్తూ ఉంటారు అమ్మ తడి చెత్త ఈ గ్రీన్ డబ్బాలు వేయండి పొడి చెత్త ఈ బ్లూ డబ్బాలు వేయండి హానికర చెత్త ఈ డబ్బాలు వేయండి అని మీకు తెలుస్తుంది మీరు వేస్తూ ఉంటే మీ పేరెంట్స్కు కూడా తెలుస్తుంది ఒకరు కాకుండా ఒకరు గుర్తు చేస్తూ ఉంటారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు పేరెంట్స్కి అందుకోసమని ఈ కార్యక్రమాన్ని ఇలా చేపట్టడం జరిగింది కావున మీరు కూడా మీ పేరెంట్స్కు రోజు చెప్తూ ఉండండి అలవాటు అయ్యేదాక అలవాటు కాదు మన బాధ్యత అది మనం 2-3 రకాల చెత్తను ఒక డబ్బాలో వేస్తే వాళ్ళు దాన్ని సెపరేషన్ చేయడానికి స్మెల్ వస్తుంది తడి చెత్త పొడి చెత్త ఒక దాంట్లో వేసేసరికి ఏమవుతుంది స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వస్తే మనం ముడతామా ముట్టం మరి మనమే దేనికర వేస్తే వాళ్ళు చేతులతోటి ముట్టాల్సిన అవసరం ఉండదు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు పొడి చెత్త స్మెల్ రాదు తడి చెత్తను అది తడుస్తుంది కాబట్టి అది తడి పొడి కలిసేసరికి స్మెల్ వస్తుంది దేనికర వేస్తే స్మెల్ రాదు తడి చెత్తను అంత కిచెన్ వేస్టేజ్ టీ పొడి కూరగాయల వేస్టేజ్ పండ్ల వేస్టేజ్
ఇలాంటి ఆకులు ఆకులు మూడుస్తా ఆకులు దుమ్ము ఇంట్లో వెళ్ళిన బూడిద నీళ్ళగా పెట్టుకుంటాం మనం. ఆ బూడిద ఏముంటాయి? ప్లాస్టిక్ పేపర్స్, బ్యాగ్స్, కవర్స్, చాక్లెట్ కవర్స్ ఇలాంటివన్నీ. డబ్బాలు హానికరమైన చెత్త. హానికర చెత్త ఏముంటుంది? ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే డైపర్స్ కానివ్వండి, శానిటరీ ప్యాడ్స్ కానివ్వండి, గ్లూకోజ్ జ్వరం వచ్చినప్పుడు గ్లూకోజ్ కానివ్వండి, సెలైన్ బాటిల్స్, సెలైన్ బాటిల్స్.